హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు బోధన పద్ధతులు అనే టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీని ఫస్ట్ క్వశ్చన్, మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1952 సంవత్సరంలో ప్రవేశపెట్టారు, 1952లో. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సాంఘిక శాస్త్రం బోధన యొక్క ప్రధాన ఉద్దేశం అదేంటంటే నాయకత్వ శిక్షణ అనే ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్టు పద్ధతి ప్రధాన సూత్రాలలో లేనటువంటిది ఏమిటి? ఆన్సర్, సహసంబంధ సూత్రం అనేది లేనటువంటిది. ప్రాజెక్టు పద్ధతి ప్రధాన సూత్రాలలో సహసంబంధ సూత్రం అనేది లేనటువంటిది. మరి వీటిలో ఉన్నటువంటి సూత్రాలు అవేంటంటే స్వేచ్ఛా సూత్రం, ఉద్దేశ్య సూత్రం, నెక్స్ట్ కార్యకలాప సూత్రం, ఇవన్నీ కూడా దీనిలో ఉన్నటువంటి సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారంలోని బోధన సోపానాలు ఏవి? సమస్య పరిష్కారంలోని బోధన సోపానాలు అవేంటంటే సమస్యను నిర్వహించటం. నెక్స్ట్ ఆప్షన్, సమస్య విశ్లేషణ ప్రాక్కల్పనల రూపకల్పన. నెక్స్ట్ ఆప్షన్, బోగట్టా సేకరణ నిశ్చితాభిప్రాయాలకు రావటం. ఇవన్నీ కూడా సమస్య పరిష్కారంలోని బోధన సోపానాలు. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలను వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు? విద్యార్థుల్లో దాగి ఉన్న ఉత్తమ లక్షణాలను వ్యక్తపరిచే స్థితి అదేంటంటే వైఖరి అనే స్థితి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో మానసిక సంచలనాత్మక రంగంలో కృషి చేసిన వారు ఎవరు? మానసిక సంచలనాత్మక రంగంలో కృషి చేసిన వారు ఎవరంటే ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్, జేమ్స్ హేమింగ్స్ వీరు ఈ విధంగా నిర్వచించారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో సాంఘిక అధ్యయనాలు ఏ విద్యా కమిషన్ ప్రతిపాదన ప్రకారం ప్రవేశపెట్టారు? ఆన్సర్, సెకండరీ విద్యా కమిషన్ ప్రతిపాదన ప్రకారం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్నింగ్ హోమ్ అభిప్రాయంలో విలువలు అనగా ఏమిటి? ఆన్సర్, విలువలు కన్నింగ్ హోమ్ అభిప్రాయంలో విలువలు అనగా ఏంటంటే విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో వైఖరులు లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది ఏమిటి? వైఖరుల లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది. ఆన్సర్, వైఖరులు లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానటువంటిది ఏంటంటే ప్రకృతిలోని సౌందర్యాన్ని పరిశీలించి ప్రశంసిస్తాడు. ఇది
వీరి యొక్క వైఖరులు లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది. మరి దీనిలో ఉన్నటువంటివి ఏంటంటే, దేశభక్తిని పెంపొందించుతాడు, దేశభక్తిని పెంపొందించుకుంటాడు. నెక్స్ట్ ఆప్షన్, జాతీయ సమస్యలపై తన అభిప్రాయాలను తెలియజేస్తాడు. నెక్స్ట్ ఆప్షన్, అంతర్జాతీయ అవగాహనతో జాతీయ సమస్యలను పరిష్కరిస్తాడు. ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, గమ్యం, లక్ష్యాలు, ఫలితాలు సాధించడానికి మార్గాలు ఏమిటి? ఆన్సర్, బోధన విధానాలు అనేటటువంటి మార్గాలు. నెక్స్ట్ క్వశ్చన్, మంచి బోధన పద్ధతికి ఇది తప్పనిసరి లక్షణం కాదు. ఆన్సర్, ఎక్కువ బోధనోపకరణాలను వాడగలగడం అనేది ఇది మంచి బోధన పద్ధతికి తప్పనిసరి లక్షణం కానటువంటిది. మరి తప్పనిసరి లక్షణం అయినటువంటివి ఏంటంటే, విద్యార్థులలో అవగాహన కల్పించడం. నెక్స్ట్ ఆప్షన్, స్వయం అభ్యసనాన్ని కల్పించడం. ఇక విద్యార్థుల వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకోవటం. ఇవన్నీ కూడా తప్పనిసరి లక్షణాలు అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూరిస్టిక్ పద్ధతి అంటే ఏమిటి? హ్యూరిస్టిక్ పద్ధతి అంటే ఏంటంటే అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కార్యనిర్వహణ కేంద్రంగా కలిగినటువంటి యూనిట్, కార్యనిర్వహణ కేంద్రంగా కలిగిన యూనిట్ అదేంటంటే బోధన యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కుటుంబం, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కుటుంబం, చిన్న కుటుంబం లేదా పెద్ద కుటుంబం అనే పాఠ్యాంశాన్ని ఏ పద్ధతిని ఉపయోగించి సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పవచ్చు? ఆన్సర్, క్రీడా పద్ధతి. ఈ పద్ధతిని ఉపయోగించి సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గ్రామ పంచాయతీని ప్రభావవంతంగా బోధించగలిగే బోధన పద్ధతి ఏమిటి? ఆన్సర్, క్రీడా పద్ధతి. క్రీడా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్ బ్రూనర్ బోధనోపకరణాల వర్గీకరణలో లేనటువంటిది ఏమిటి? జిఎస్ బ్రూనర్ బోధనోపకరణాల వర్గీకరణలో లేనటువంటిది అదేంటంటే పరోక్ష అనుభవాన్ని ఇచ్చేవి అనేది లేనటువంటిది. మరి దీనిలో ఉన్నటువంటివి ఏంటంటే ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేవి. నెక్స్ట్ ఆప్షన్, చిత్రాల ద్వారా జ్ఞానాన్ని అందించేవి. నెక్స్ట్ ఆప్షన్, గుర్తుల ద్వారా అనుభవాన్ని అందించేవి. ఇవన్నీ కూడా వర్గీకరణలో ఉన్నటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మంచి పాఠ్య పథకానికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. మంచి పాఠ్య పథకానికి ఉండవలసిన లక్షణం కానటువంటిది అదేంటంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడం అనేది మంచి పాఠ్య పథకానికి ఉండవలసిన లక్షణం కాదు. మరి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, పాఠ్య పథకంలో పాఠ్య బోధనా లక్ష్యాలను స్పష్టంగా చూపాలి. నెక్స్ట్ ఆప్షన్, లక్ష్యాలకు అనుగుణమైనటువంటి బోధనా విధానాలను, పద్ధతులను ఎంపిక చేయాలి. నెక్స్ట్ ఆప్షన్, పాఠ్య పథకంలో చెప్పినటువంటి పాఠ్యాంశాలపై చక్కని నియోజనాలను ఇవ్వాలి. ఇవన్నీ కూడా దీనిలో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో
మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాల వరుస క్రమం ఏమిటి? ఆన్సర్: ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, సవరించిన అనుభవాలు, నాటకాలలో పాల్గొనడం, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఇవన్నీ కూడా ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాల వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మూల్యాంకనం యొక్క లక్షణం కానిది. మూల్యాంకనం యొక్క లక్షణం కానటువంటిది ఏంటంటే, విద్యార్థుల భాగస్వామ్య పునర్బలనం. ఇది మూల్యాంకనం యొక్క లక్షణం కానిది. మరి మూల్యాంకనం యొక్క లక్షణంలో ఉన్నటువంటివి ఏంటంటే, ఇది నిరంతర ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది బోధనలో ఒక భాగం. ఇంకా ఇది బోధనా లక్ష్యాలను మాపనం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్టూనులు మరియు తోలుబొమ్మలు వరుసగా. ఆన్సర్: వరుసగా ఇవేంటంటే, ద్విపార్శ్వ బోధనోపకరణం, త్రిపార్శ్వ బోధనోపకరణం. ఇవి రెండు కూడా ద్విపార్శ్వ బోధనోపకరణం, ఇంకా త్విపార్శ్వ బోధనోపకరణం. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యసన స్థాయిల రూపకర్త ఎవరు? కనీస అభ్యసన స్థాయిల రూపకర్త ఎవరంటే, ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ మాసంలో కురిసిన వర్షపాతానికి సంబంధించి వివరాలు విద్యార్థి ఒక దినపత్రిక నుండి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి యథార్థాలను చెప్పగలుగును అనున్నది, ఇది ఏ రకమైనటువంటి దృక్పథం? ఆన్సర్: ఇది విశ్లేషణాత్మక దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వజ్ఞాన పరిశీలన ఉన్ముఖీకరణ అంశాలు ఏ భాగంలోనివి? ఆన్సర్: ఇవేంటంటే, ప్రవేశం అనే భాగంలోనివి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యబోధనలో ఉన్ముఖీకరణ నుంచి గైహికం వరకు బోధనతో పాటు మూల్యాంకనం నిరంతరం సమగ్రంగా జరగాలని తెలియజేసినటువంటి వారు ఎవరు? ఆన్సర్: భారత జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణయించినటువంటి విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించడమే అభ్యసన అనుభవాలు. ఆన్సర్ ఈజ్ అభ్యసన అనుభవాలు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య పథక రూపకల్పనలో హెర్బార్షియన్ సోపానాలలో మొదటి సోపానం ఏమిటి? మొదటి సోపానం ఏంటంటే ప్రవేశం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు గతిశీలత కలిగి ఉండడానికి ఇవి అవసరం. ఆన్సర్: వార్తాపత్రికలు అనేవి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యసన స్థాయిలను సూచించేది ఏమిటి? ఆన్సర్: లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల స్థాయిలో రాజనీతి శాస్త్ర ప్రధాన బోధనోప ఉద్దేశం ఏమిటి? పాఠశాల స్థాయిలో రాజనీతి శాస్త్ర ప్రధాన బోధన ఉద్దేశం అదేంటంటే, బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తయారు చేయడం అనేది ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో శాస్త్రీయంగా విలువ గల వనరులు ఏమిటి? ఆన్సర్: విజ్ఞాన భవనాలు.
నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ ప్రింట్లో కనిపించని భారత్వ పట్టిక ఏమిటి? బ్లూ ప్రింట్లో కనిపించని భారత్వ పట్టిక అదేంటంటే, కఠిన స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పూర్తి లక్ష్యాత్మక ప్రశ్న. పూర్తి లక్ష్యాత్మక ప్రశ్న అదేంటంటే, బహుళ ఐచ్ఛిక సమాధానం. దీన్ని పూర్తి లక్ష్యాత్మక ప్రశ్న అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి పలు భాషను అక్షర రూపంలోకి అనువదించగలుగుట వలన సాధింపబడిన లక్ష్యం ఏమిటి? ఓకే, ఒక విద్యార్థి పలు భాషలను అక్షర రూపంలోకి అనువదించగలుగుట వల్ల సాధించబడిన లక్ష్యం అదేంటంటే, అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమాధాన పత్రాన్ని ఒక వ్యక్తి వేరువేరు సమయాలలో కానీ లేదా వేరువేరు వ్యక్తులు దిద్దినప్పుడు ఇంచుమించు ఒకే రకమైన ఫలితం వచ్చినట్లయితే ఆ నికషకు ఉన్న లక్షణం ఏమిటి? ఆన్సర్, విశ్వసనీయత. నెక్స్ట్ క్వశ్చన్, ఇంచుమించు హద్దులను విస్మరించి పాఠ్య విషయాల రూపకల్పనలను మార్చకుండా బోధించుట. ఆన్సర్, సహసంబంధం, సమైక్యం, సమ్మిశ్రణం. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక విధానంలోని సోపానాలను వరుస క్రమంలో ఫస్ట్ సిద్ధం చేయుట అంటే తయారు చేయుట, నెక్స్ట్ ప్రదర్శన, నెక్స్ట్ వన్ పోల్చుట మరియు కలయిక, నెక్స్ట్ వన్ సాధారణీకరణ ఇంకా వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక శాస్త్రాల ఫలితమే సాంఘిక శాస్త్రం అని అన్నటువంటి వారు ఎవరంటే, వెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయినటువంటిది ఏమిటి? ఆన్సర్, సరి అయినటువంటిది ఏంటంటే, విద్యార్థులకు క్రియాదీపిక, ఉపాధ్యాయులకు కరదీపిక అనేది సరి అయినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థిలో కలిగే ప్రవర్తన మార్పులు తెలియజేసేది ఏమిటి? ఆన్సర్, సృష్టికరణలు. ఫ్రెండ్స్, మీకు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.